గులాబీ పండుగకు కొంపల్లి ముస్తాబైంది. రేపు జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు. ప్రాంగణంలో తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిబింబించేలా వీటిని ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కేసీఆర్ కిట్, ఇలా రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలన్నింటినీ ఈ తోరణాలు సగర్వంగా చాటు చెబుతున్నాయి. రేపు జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, ప్లీనరీ ప్రాంగణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? సునీత, రేపు జరగనున్న టీఆర్ఎస్ పార్టీ 17 ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. ప్రస్తుతం నేను మెయిన్ స్టేజీ వద్ద ఉన్నాను. ఇక్కడ ఇది మెయిన్ స్టేజ్. ఇక్కడ నుంచి రేపు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు కూడా ఈ ప్రాంగణంలో కొలువుదీరనున్నారు. ఇది పూర్తిగా కూడా చాలా విశాలమైన ఈ ప్లీనరీ సమావేశానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి మహిళలకు కావచ్చు, అలాగే జిల్లాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఒక్కరి కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఎండాకాలం కావడంతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రేపు దాదాపు 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 13,000 పైగా ప్రజాప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో చాలా పకడ్బందీగా ప్రత్యేకంగా గ్యాలరీల వారీగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మహిళలకు, అలాగే వృద్ధు సీనియర్ సిటిజన్లు వచ్చే సీనియర్ ప్రజాప్రతినిధులు వాళ్ళకు కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇదే ప్రాంగణంలో వైద్యశాల కూడా ఎంపీ మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళు వైద్య చిన్న శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు శుక్రవారం కావడంతో అలాగే నమాజ్ చేసేందుకు ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇక్కడ మసీదు కూడా తాత్కాలికంగా మసీదు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా అన్ని ఇప్పటికే సర్వం సిద్ధమైంది. అలాగే వంటకాల విషయానికి వస్తే దాదాపు 27 వంటకాలు రేపు రుచులు వండబోతూ ఉన్నారు. వాటిలో రేపు స్పెషల్గా వివిధ రకాల తెలంగాణ వంటకాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని చెప్పేసి ఫుడ్ కమిటీ చైర్మన్ మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అయితే ఈ ఏర్పాట్లు ఎట్లా జరిగినాయి ఏందనే విషయాన్ని పూర్తిగా మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ లీడర్లు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఏర్పాటు చేస్తారు? రేపు జరగబోయే 17వ పార్టీ ప్లీనరీ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. మా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 200 మంది వాలంటీర్లుగా పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా మేము ఎల్బి స్టేడియం అయితే మన గత 4 సంవత్సరాలుగా జరిగిన ప్లేయర్లు మేము అందరం వాలంటీర్లు పనిచేసినాం. మంచిగా అందరినీ ఒప్పించి మెప్పించి అన్ని సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది రాకుండా నిమ్మలాంగా చేసినాం. అదేవిధంగా రేపు జరగబోయే ప్లీనరీ సమావేశం 2001లో పార్టీ పెట్టినప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఏర్పడ్డదో, రేపు జరగబోయే ప్లీనరీ దేశ భవిష్యత్తు కోసం, దేశ రాజకీయాల పైన దృష్టి పెట్టే ప్లీనరీగా మారుతుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్న పార్టీలన్నీ అభివృద్ధి నోచుకోలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు కేసీఆర్ ఇవే స్పీచ్లో దేశం యొక్క దిశానిర్దేశం గురించి చెప్పడం జరుగుతుంది. సో అలాగే మీరు ఎట్లా రాబోతున్నారు రేపు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధి? ఇంకా ప్రజల్లో ఒక అనుగుణ స్పందన వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ గారు 14 కళని సహకారం చేసిన వ్యక్తిగా ఇది చాలా కీలకమైన ప్లీనరీ. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల తరుణం లోపల, దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న తరుణం లోపల, రాష్ట్రం నుంచి దేశ రాజకీయ వెళ్తున్న తరుణం లోపల, దేశం రాష్ట్రంలో వచ్చిన మార్పు ఎలాగో అయితే నెంబర్ 1లో తీసుకొచ్చాడో కేసీఆర్ గారు, దేశంలో కూడా నెంబర్ 1 స్థానాన్ని, మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా ఉంచే దిశలో కేసీఆర్ అడుగు చేస్తుంది కాబట్టి బడుగు బలైన వర్గాలకు, అన్ని సంపన్న కులాలకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ గారి ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఆయన గొప్ప ఆలోచన శక్తి ప్రతిరూపమే ఈ ప్లీనరీ. ఎందుకంటే ప్లీనరీకి ఎప్పుడు వెళ్దామని చెప్పి చాలా ప్రజల ఉత్సాహం ఉంది. కేసీఆర్ ఒక మాట పాట మా ఆయన స్పర్శ ఏ విధంగా ఉండబోతుంది ప్రజలు ఒక ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది రాష్ట్రంలో కూడా దేశంలో కూడా అత్యంతమైన ప్రతిష్టాన్ని మీటింగ్ అని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. మేము చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతా అంటున్నారు. అలా మరి పార్కింగ్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు? పార్కింగ్ కు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే 2001లో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో
దానికి నీటిగా ఇలా ప్రపంచంలోనే ఒక దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ ఈ సభ జరగబోతా ఉంది. నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏదైతే ఉద్యమం చేశామో ఆ ఉద్యమం చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితోటే ఇవాళ తెలంగాణ సబ్బండవర్ణాల అభివృద్ధి కోసం ఇవాళ కేసీఆర్ గారు కృషి చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే దళితులకు ఏదైతే ఉన్నదో 3 ఎకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్ భూమి కానీ విద్యార్థి దళితుల జీవితాలు బాగుపడాలంటే ఇవాళ విద్యతో మాత్రమే అని చెప్పి అంబేద్కర్ గారి ఆశయంతో కేసీఆర్ గారు నడుస్తూ ఉన్నారు. 562 గురుకుల పాఠశాలలు ప్రారంభింపజేసి దళితుల వెలుగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ అభివృద్ధి 1 లక్ష మరి కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ దేశానికే స్ఫూర్తిగా ఇవాళ కళ్యాణ లక్ష్మి 1 లక్ష 110 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తా ఉంది. అదేవిధంగా దేశానికే స్ఫూర్తిదాయకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రం కేంద్ర జరుగుతూ ఉంది కేసీఆర్ గారి నేతృత్వంలో. రేపు మరి కేసీఆర్ గారు ఈ దేశానికి కూడా ఇవాళ రాష్ట్రం ఎంతైతే సుభిక్షంగా గొప్పగా ఉందో దేశం కూడా రేపు ఇంత గొప్పగా జరగబోతుంది. మొదటి ఈ సభకు సంబంధించి ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి మొదటి నుంచి కూడా ప్రతి విషయాన్ని ఇక్కడ ప్రతి ఏర్పాటు నుంచి దగ్గర నుండి చూసుకుంటున్న ఎమ్మెల్సీ చంపిపూర్ రాజు గారు ఉన్నారు సార్. ఎట్లా జరిగినాయి మొత్తం ఏర్పాట్లు, రేపు ఎట్లా పెద్ద ఎత్తున తరలి రాబోతా ఉన్నారు? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఇప్పటివరకు జరిగినాయి. మరి రేపు జరగబోయే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. చూస్తూ ఉన్నారు మీరు ఇక్కడ విఐపీలు వివిఐపీలు మహిళలకు సపరేట్గా అదేవిధంగా ఎన్ఆర్ఐ సపరేట్గా డెలిగేట్ సపరేట్గా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మాకు మమ్మల్ని వేసినటువంటి ప్లీనరీ కమిటీ అందరూ కూడా చాలా పకడ్బందీగా పనిచేసి ఇప్పటికే విజయవంతంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా మనకు మీకు తెలుసు ఈ ప్లీనరీకి ఒక ప్రత్యేకత ఉంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి తెలంగాణ సాధన కోసం పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల పోరాటానంతరం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మరి దేశ రాజకీయాలు కూడా దేశ ప్రజలు దేశ రాజకీయ నాయకులు కూడా తెలంగాణ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. 4 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది. మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దేశ రాజకీయాలకు మరి దేశ రాజకీయాల్లో కూడా గుణాత్మకమైన మార్పు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్న సందర్భంలో ఈ యొక్క ప్లీనర్కి ప్రత్యేకత ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇది మొత్తంగా ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి అయినాయని చెప్పేసి ఎమ్మెల్సీ చంపిపూర్ రాజు గారు చెప్తా ఉన్నారు. రేపు పెద్ద ఎత్తున కూడా ప్రజాప్రతినిధులు తరలిపోతున్నారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశం చేసే ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ప్లీనరీకి సంబంధించిన తాజా అప్డేట్.